హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తలని ఈరోజు చూద్దాము. సెప్టెంబర్ 26వ తేదీ గురువారము. ముందుగా ఉగ్రవాదుల హిట్ లిస్టులో ప్రధాని మోదీ, అమిత్ షా. వివరాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ లపై ఉగ్రవాదులు దాడికి వ్యూహం పన్నారన్న హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. అదేవిధంగా దేశంలోని జమ్మూ, అమృత్సర్, జైపూర్, గాంధీనగర్, కాన్పూర్, లక్నోలతో సహా 30 ప్రధాన నగరాలపై పేలుళ్లకు పథకం రచించినట్లు సమాచారం అందడంతో అన్ని రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్లను హిట్ లిస్టులో చేర్చామంటూ పౌర విమానయాన భద్రత విభాగానికి జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పేరుతో లేఖ అందింది. నెక్స్ట్, ప్రధాని మోదీకి ప్రతిష్టాత్మక పురస్కారము. వివరాల్లోకి వెళ్తే, మహాత్మాగాంధీ 150 జయంత్యుత్సవాలను జరుపుకుంటున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రతి ఏడాది ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు మోదీకి దక్కింది. భారత్ను పరిశుభ్రంగా ఉంచడానికి మోదీ సర్కార్ చేపట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్, ఐక్యరాజ్యసమితి విధించిన లక్ష్యాలను చేరుకోవడంతో ఈ అవార్డు ఇస్తున్నట్టు గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది. మంగళవారం రాత్రి న్యూయార్క్లో జరిగిన ఒక కార్యక్రమంలో గేట్స్ ఫౌండేషన్ అధినేత బిల్ గేట్స్ ఈ అవార్డును మోదీకి ప్రదానం చేశారు. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో ఈ అవార్డు రావడము వ్యక్తిగతంగా నాకెంతో ప్రత్యేకమని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. నెక్స్ట్, గాంధీ జయంతిని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితిలో గాంధీజీకి ప్రధాని నివాళులు. గాంధీజీ స్టాంపును విడుదల చేసిన మోదీ. వివరాల్లోకి వెళ్తే, మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితిలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఐక్యరాజ్యసమితి ప్రత్యేకంగా రూపొందించిన గాంధీ స్టాంపుని ప్రపంచ దేశాల అధినేతల సమక్షంలో బుధవారం విడుదల చేశారు. ఇదే సందర్భంగా నాయకత్వ లక్షణాలు సమకాలీన ప్రపంచంలో గాంధీ సిద్ధాంతాల ఔచిత్యం అనే అంశంపై మోదీ మాట్లాడారు. సమిష్టి పోరాటము, సంయుక్త లక్షణాలు, నైతిక ప్రమాణాలు, ప్రజా ఉద్యమాలు, వ్యక్తిగత బాధ్యత వంటి అంశాలపై గాంధీజీ ఎనలేని విశ్వాసం ఉందని సమకాలీన ప్రపంచానికి కూడా అవి వర్తిస్తాయని పేర్కొన్నారు. నెక్స్ట్, దేశ ఐక్యత సమగ్రత కృషికి అవార్డు. భారతదేశ ఐక్యత సమగ్రతకు కృషి చేసిన వారికి ప్రభుత్వము అత్యున్నత పౌర పురస్కారాన్ని అందించనుంది. ఏటా జాతీయ సమైక్యత దినోత్సవము 31 అక్టోబర్ జరుపుకునే సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఈ అవార్డును ప్రకటించనున్నట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నెక్స్ట్, ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా శైలేష్ గుప్తా, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా కేఆర్పి రెడ్డి. వివరాల్లోకి వెళ్తే, ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ నూతన అధ్యక్షుడిగా మిడ్ డే వార్తా సంస్థకు చెందిన శైలేష్ గుప్తా ఎన్నికయ్యారు. 2019-20 సంవత్సరానికి గాను అధ్యక్షుడిగా శైలేష్ గుప్తా సేవలు అందించనున్నారు. బుధవారం బెంగళూరులో జరిగిన ఐఎన్ఎస్ 80వ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశంలో అధ్యక్ష, ఉపాధ్యక్షులు సహా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. నెక్స్ట్, $850 బిలియన్లకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వచ్చే 15 సంవత్సరాల్లో సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాము. దేశ జీడిపిలో రాష్ట్ర వాటాను 7% చేర్చడమే ధ్యేయము. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టీకరణ. ఫ్రాన్స్ ప్రతినిధి బృందంతో భేటీ. నెక్స్ట్, ప్రభుత్వ పథకాల డబ్బు లబ్ధిదారులకే, ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంకులు మినహాయించుకోరాదు. వివరాల్లోకి వెళ్తే, ఇందుకోసము నిర్దేశిత ఖాతాలు తెరవాలి. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ స్పష్టం. ప్రభుత్వ ప్రతి నెల ఒక పథకాన్ని అమలు చేయడానికి మీ సహకారం కావాలి. చిన్న దుకాణాలు, తోపుడు బండ్ల వ్యాపారులను గుర్తించి రుణాలు ఇవ్వాలి. 0% వడ్డీ కింద ఎవరెవరికి వడ్డీ డబ్బులు ఎంత చెల్లించాలో జాబితా ఇవ్వండి.
ప్రభుత్వము బ్యాంకర్లు కలిస్తేనే విశ్వసనీయత నిలబడుతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. నెక్స్ట్ పోలవరంలో 841 కోట్లు ఆదా, సీఎం వైఎస్ జగన్. నెక్స్ట్ 8వ సారి మూ క్యాష్, భారత్లో అపర కుబేరుడు ముఖేష్ అంబానీ సంపద 380,700 కోట్ల రూపాయలు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ వెల్లడి, 2-3 స్థానాల్లో హిందూజాలు ప్రేమ్జీ. నెక్స్ట్ నేడు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు. ఉత్తర కోస్తా తీరంలోని శ్రీకాకుళము, విజయనగరం, విశాఖపట్నము, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో గురువారము భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం పేర్కొంది. రాయలసీమ జిల్లాలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని బుధవారం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనము దక్షిణాంధ్ర పరిసర ప్రాంతాల మీదుగా కర్ణాటక, రాయలసీమ, తెలంగాణలపై ఆవరించి ఉందని తెలిపింది. నెక్స్ట్ 28న జాషువా పురస్కారాలు. పురస్కార నగదును 50,000 నుంచి 1,00,000కు పెంచిన సీఎం మొగల్ రాజపురము. వివరాల్లోకి వెళ్తే తెలుగు భాష సాహిత్య రంగాల్లో కృషి చేసిన 4 సాహిత్యకారులకు ఈ నెల 28వ తేదీన మహాకవి గుర్రం జాషువా పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. నెక్స్ట్ ఆటో ట్యాక్సీ డ్రైవర్ల పథకము వైఎస్ఆర్ వాహనమిత్ర. వివరాల్లోకి వెళ్తే రవాణా శాఖ కమిషనర్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయానికి వైఎస్ఆర్ వాహనమిత్రగా నామకరణం చేసినట్లు రవాణా శాఖ కమిషనర్ పిఎస్ఆర్ ఆంజనేయులు బుధవారం సాక్షికి తెలిపారు. ఈ పథకము డ్రైవర్ల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. 5న లబ్ధిదారులకు నేరుగా చెల్లింపుల రసీదులు అందిస్తామని చెప్పారు. నెక్స్ట్ నేడు ఉదయ్ ఎక్స్ప్రెస్ ప్రారంభము, తాటిపల్లెం విశాఖ ఉత్తరం. వివరాల్లోకి వెళ్తే ఎట్టకేలకు రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి ఉదయ్ రైలు ప్రారంభోత్సవానికి మార్గము సుగమమైంది. విశాఖ నుంచి విజయవాడకు నడిచే డబుల్ డెక్కర్ ఏసీ రైలును రైల్వే సహాయ మంత్రి సురేష్ చెన్నబసప్ప అంగడి అధికారికంగా గురువారం ఉదయం 11:30 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్లో 1వ నంబర్ ప్లాట్ఫామ్ నుంచి ప్రారంభించనున్నారు. గురువారం ఒకరోజు స్పెషల్ ఎక్స్ప్రెస్గా ఇది నడుస్తుంది. శుక్రవారం నుంచి రెగ్యులర్ రైలుగా వారానికి 5 రోజులు ఆది గురువారం తప్ప పరుగులు తీయనుంది. ప్రారంభోత్సవం రోజు విశాఖ విజయవాడ స్పెషల్ ఎక్స్ప్రెస్ విశాఖలో ఉదయం 11:30 గంటలకు బయలుదేరి సాయంత్రం 4:50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. నెక్స్ట్ ఉద్యోగ సమాచారం చూద్దాము. ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2020 యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ యూపీఎస్సి కేంద్ర ఇంజనీరింగ్ సర్వీసుల్లో గ్రూప్ ఏ గ్రూప్ బి పోస్టుల భర్తీకి నిర్వహించే ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2020కు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల సంఖ్య 495. విభాగాలు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అర్హత సంబంధిత బ్రాంచ్లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అర్హత కోర్సు ఫైనల్ పరీక్షలు రాసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానము ప్రిలిమినరీ ఆబ్జెక్టివ్ పరీక్ష ఉంటుంది, మెయిన్ పరీక్ష ఉంటుంది. పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు, మహిళలకు ఫీజు లేదు. ఇతరులకు 200 రూపాయల ఫీజు ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 15వ తేదీ, ప్రిలిమినరీ పరీక్ష తేదీ 5/1/2020 జనవరి 5వ తేదీన ఉంటుంది. మెయిన్ వెబ్సైట్ వచ్చేసి www.upscionline.nic.in. నెక్స్ట్ కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ 2020 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేంద్ర సర్వీసులో జియాలజిస్ట్, జియోఫిజిస్ట్ తదితర గ్రూప్ ఏ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య 102. పోస్టుల వివరాలు జియాలజిస్ట్ గ్రూప్ ఏ 79, జియోఫిజిస్ట్ గ్రూప్ ఏ 5, కెమిస్ట్రీ గ్రూప్ ఏ 15, జూనియర్ హైడ్రాలజిస్ట్ సైంటిస్ట్ గ్రూప్ ఏ 3,
అర్హత వచ్చేసి సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి, 21 నుంచి 35 ఏళ్ళ మధ్య వయసు ఉండాలి. ఎంపిక విధానము ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, అలాగే పర్సనాలిటీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత మెడికల్ టెస్ట్ల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఫీజు లేదు, ఇతరులకు 200 రూపాయల ఫీజు ఉంటుంది. చివరి తేదీ 15 అక్టోబర్. ప్రిలిమినరీ పరీక్ష మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అండ్ పరీక్ష తేదీ వచ్చేసి 19 జనవరి 2020. నెక్స్ట్ క్రీడా వార్తలు చూద్దాము. సింధుకు మళ్ళీ నిరాశ, కొరియా ఓపెన్ తొలి రౌండ్లో ఓటమి. అదే దారిలో సాయి ప్రణీత్, సైనా, పారుపల్లి కశ్యప్ ముందంజ. వివరాల్లోకి వెళ్తే వరల్డ్ టూర్ వేదికపై ప్రపంచ ఛాంపియన్ పివి సింధుకు చుక్కెదురైంది. కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 టూర్ని టైటిలే లక్ష్యంగా బరిలో దిగిన ఈ ప్రపంచ ఛాంపియన్ తొలి రౌండ్లో నిష్క్రమించి అభిమానులను నిరాశపరిచింది. బుధవారం జరిగిన మ్యాచ్లో సింధు 21-7, 22-24, 15-21 బీవెన్ జాంగ్ అమెరికా చేతిలో పరాజయం పాలైంది. నెక్స్ట్ పంకజ్ ఖాతాలో 23వ ప్రపంచ టైటిల్, ఆధిక్యతతో కలిసి ఐబీఎస్ఎఫ్ టీమ్ టైటిల్ కైవసం. వివరాల్లోకి వెళ్తే భారత క్యూ స్పోర్ట్స్ దిగ్గజం పంకజ్ అద్వానీ మరో ప్రపంచ టైటిల్ను చేజిక్కించుకున్నాడు. ఆదిత్య మెహ్రాతో జత కట్టిన అద్వానీ తాజాగా ప్రపంచ టీమ్ స్నూకర్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచాడు. అంతర్జాతీయ బిలియర్డ్స్ స్నూకర్ సమాఖ్య ఐబీఎస్ఎఫ్ మెగా ఈవెంట్లో బుధవారం జరిగిన ఫైనల్లో అద్వానీ మెహ్రా జోడి 5-2 ఫ్రేమ్ల తేడాతో పొంగ్సకార్న్ పొరమిన్ థాయిలాండ్ జంటపై విజయం సాధించింది. నెక్స్ట్ బిజినెస్ వార్తలు చూద్దాము. దేశంలో టాప్10 కుబేర్ల వివరాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా 1వ ర్యాంకు ముఖేష్ అంబానీ, కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్, సంపద 380,700. నెక్స్ట్ 2వ స్థానంలో హిందూజా సోదరులు, కంపెనీ హిందూజా గ్రూప్, సంపద 186,500. నెక్స్ట్ 3వ ర్యాంకులో అజిమ్ ప్రేమ్జీ, కంపెనీ విప్రో, సంపద 117,100. నెక్స్ట్ 4వ ర్యాంకులో లక్ష్మీ నివాస్ మిట్టల్, కంపెనీ ఆర్సెలర్ మిట్టల్, సంపద 107,300 కోట్ల. 5వ స్థానంలో గౌతమ్ అదానీ, కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్, సంపద 94,500 కోట్ల. 6వ స్థానంలో ఉదయ్ కోటక్, కంపెనీ కోటక్ మహీంద్రా బ్యాంక్, సంపద 94,100 కోట్ల. 7వ స్థానంలో సైరస్ ఎస్ పునావాలా, కంపెనీ సీరం ఇన్స్టిట్యూట్, సంపద 88,800 కోట్ల. నెక్స్ట్ 8వ స్థానంలో సైరస్ పాలోంజీ మిస్త్రీ, కంపెనీ షాపూర్జీ ఫలోంజీ గ్రూప్, సంపద 76,800 కోట్ల. నెక్స్ట్ షాపూర్ పాలోంజీ 9వ స్థానంలో, కంపెనీ షాపూర్జీ ఫలంజీ గ్రూప్, సంపద 76,800 కోట్ల. 10వ స్థానంలో దిలీప్ సింగ్వి, కంపెనీ సన్ఫార్మా ఇండస్ట్రీస్, సంపద 71,500 కోట్ల. నెక్స్ట్ తెలుగు రాష్ట్రాల నుంచి 5 బిలియనీర్లు. వివరాల్లోకి వెళ్తే హురున్ భారతీయ కుబేర్ల జాబితా బిలియనీర్లలో తెలుగు రాష్ట్రాల నుంచి 5 చోటు దక్కించుకున్నారు. అరబిందో ఫార్మా చైర్మన్ పివి రామ్ప్రసాద్ రెడ్డి 14,800 కోట్ల సంపదతో దేశంలోని 100 కుబేరుల్లో 51వ స్థానంలో నిలిచారు. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ చైర్మన్ పి పిచ్చిరెడ్డి 57వ స్థానంలో, ఎంఈఐఎల్ ఎండి పివి కృష్ణారెడ్డి 63వ ర్యాంకును చేజిక్కించుకున్నారు. జాబితాలో దివి సత్యేంద్ర కిరణ్ 83వ స్థానము, నీలిమ మోటపర్తి 89వ స్థానాన్ని దక్కించుకున్నారు. కాగా దేశంలోని టాప్10 మహిళల కుబేర్ల జాబితాలో దివీస్ ల్యాబ్స్కు చెందిన నీలిమ 8వ ర్యాంకులో నిలిచారు. నెక్స్ట్ పరిశ్రమల శాఖ డైరెక్టర్గా జేవిఎన్ సుబ్రహ్మణ్యము, సిఎస్ఎల్వి సుబ్రహ్మణ్యం ఆదేశాలు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ అసో మేఘాలయ కేడర్ నుంచి డిప్యుటేషన్పై ఏపీకి వచ్చిన 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జేవియన్ సుబ్రహ్మణ్యము నియమితులయ్యారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఏపీఈడిబి ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా కూడా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. నెక్స్ట్, బంకుల్లో క్రెడిట్ కార్డుపై క్యాష్ బ్యాక్ చెల్లు, 1 అక్టోబర్ నుంచి నిలిపివేత, డెబిట్ వ్యాలెట్లపై కొనసాగింపు. వివరాల్లోకి వెళ్తే పెట్రోల్ బంకుల్లో ఇక క్రెడిట్ కార్డు ద్వారా చేసే చెల్లింపులపై 1 అక్టోబర్ నుంచి 0.75% క్యాష్ బ్యాక్ ఉండబోదు. డిమానిటైజేషన్ తర్వాత డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు గాను కేంద్ర ప్రభుత్వ సూచనకు అనుగుణంగా ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ఇంధనం కోసం చేసే డిజిటల్ చెల్లింపులపై 0.75% క్యాష్ బ్యాక్ ఆఫర్ను ప్రవేశపెట్టాయి. దీన్ని తొలగిస్తున్నట్టు ఎస్బీఐ తన కార్డుదారులకు సమాచారం ఇచ్చింది. నెక్స్ట్, మరణాలకు సంబంధించిన వార్తలు చూద్దాము. ప్రముఖ నటుడు వేణుమాధవ్ కన్నుమూత, వివరాల్లోకి వెళ్తే పంతులమ్మని చేసుకుని పలక మీద అఆలు రాసుకోవాలా, 10 మంది చూపు నా మీదే ఉండాలి, 100 మందిలో ఉన్న నన్ను స్పెషల్గా గుర్తించాలి, నేనెవరో ఎవరు ఎవరికన్నా నల్లబాలు నల్ల తాచులెక్క, నేనంటే ట్విన్ సిటీస్ మొత్తం దడ అంటూ కడుపుబ్బ నవ్వించినటువంటి వేణుమాధవ్ ఇక లేరు. హాస్య నటుడిగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేయించుకొని ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ఆయన అనారోగ్యంతో బుధవారము హైదరాబాద్లో మృతి చెందారు. కొన్ని రోజులుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు ఆయన. అయితే ఇటీవల వ్యాధి సమస్య తీవ్రం కావడంతో సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చేరారు. ఆయన 2 కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడంతో మంగళవారం ఆరోగ్యం క్షీణించి పరిస్థితి విషమంగా తయారైంది. దీంతో వెంటిలేటర్ సాయంతో చికిత్స అందించిన ఫలితం లేకపోవడంతో బుధవారం మధ్యాహ్నము 12:21 ఆయన తుది శ్వాస విడిచారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన వార్తలు. ఫ్రెండ్స్, నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.